నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. పెగాసస్ స్పైవేర్. ఇజ్రాయెల్కి చెందిన ఎన్ఎస్ఓ సంస్థ ఈ పెగాసస్ స్పైవేర్ని రూపొందించింది. క్రిమినల్స్ని, ఉగ్రవాదుల్ని పట్టుకోవడం కోసం ఈ స్పైవేర్ తయారు చేయబడింది. ప్రభుత్వాలు సైతం పెగాసస్ వ్యవస్థని కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తుంటాయి. భారత ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా 2017లో ఎన్ఎస్ఓ నుంచి కొన్ని పరికరాలను కొనుగోలు చేస్తుంది. కాగా 2019లో కొంతమంది నాయకుల, జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్ గురైనట్లు పార్లమెంటు సాక్షిగా ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీశాయి. భారత్తో పాటు అనేక దేశాలలో వివాదాస్పదంగా ఉన్న ఈ పెగాసస్ వ్యవస్థ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్లో ఇద్దరు భారతీయ జర్నలిస్టుల ఫోన్లకి యాపిల్ నుంచి హ్యాక్ అలర్ట్లు వచ్చాయని, వీటిలో పెగాసస్ సాఫ్ట్వేర్ను గుర్తించినట్లు అంతర్జాతీయ మానవ హక్కుల స్వచ్ఛంద సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటించింది. వీరిలో ప్రముఖ పత్రిక ది వైర్ ఎడిటర్ సిద్ధార్థ వరదరాజన్తో పాటు మరో జర్నలిస్ట్ ఫోన్లను సెక్యూరిటీ ల్యాబ్ పరీక్షించి వాటిలో పెగాసస్ ఉన్నట్లు తేల్చింది అమ్నెస్టీ ఇంటర్నేషనల్. ఇదే సమయంలో యాపిల్ సంస్థ నుంచి పలువురు ప్రతిపక్ష నేతలకి, జర్నలిస్టులకు హ్యాకింగ్ అలర్ట్లు వచ్చాయి. దీనిపై యాపిల్ వివరణ ఇస్తూ 150 దేశాలకు ఇటువంటి సందేశాలు వెళ్ళాయని చెప్పింది. కానీ దీనిని అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్ పత్రిక తప్పుబట్టింది. ప్రభుత్వమే యాపిల్పై ఒత్తిడి తెచ్చి ఇటువంటి ప్రకటన చేయించిందని తమ పత్రికలో పేర్కొంది. ఇక గతంలో కూడా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సహా పలువురు రాజకీయ నాయకులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఇలా దేశంలో దాదాపు 300 మంది ఫోన్లను పెగాసస్తో హ్యాక్ చేసినట్లు అప్పట్లో ది వైర్ పత్రిక ప్రచురించింది. ఈ వివాదం పైన అమ్నెస్టీ సెక్యూరిటీ ల్యాబ్ అధిపతి డాన్చా ఒసియార్ భైల్ మాట్లాడుతూ, జర్నలిస్టులుగా విధులు నిర్వర్తిస్తున్నందుకు చట్టవిరుద్ధంగా వారి వ్యక్తిగత గోప్యత, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి చేస్తున్నారు. తమ ప్రజల మానవ హక్కులను కాపాడడంతో పాటు చట్టవిరుద్ధ నిఘా నుంచి రక్షించాల్సిన బాధ్యత ప్రతి దేశంపై ఉందని పేర్కొన్నారు.